ఆలోచన నుంచి ఈ సభల కొరకు ప్రత్యేకమైన పాటలు వ్రాయడానికి ఆత్మదేవుడు నన్ను ప్రేరేపించాడు. అద్భుతం ఏంటంటే అప్పటికప్పుడే రాయడం, అప్పటికప్పుడే దానికి రాగం కట్టడం, వెంటనే దాన్ని పాడించడం, ఆ పాటలు రాయడం అనేది దేవుని ఆత్మ ఈ సభల కొరకు ఏది ఉద్దేశించాడు ఆ ఆలోచన చేతనే వ్రాయబడిన క్రొత్త పాటలన్నీ నిండి ఉన్నాయి. నేను ఏదన్నా ఒక చక్కగా అనురాగ భావము సంఘమా ఈ కోవలు పౌరమా అనే చక్కటి క్లాసికల్ సాంగ్స్ ఉన్నాయి, పాటలు ఉన్నాయి. ఆ కోవలు రాయాలని అస్సలు ఆలోచనే రాలేదు. ఈ దినాల యొక్క భయంకరమైన పరిస్థితులకు ఏది సంఘానికి అవసరమో, ఏది విశ్వాస జీవితాలకు అవసరమో, దేని కొరకు విశ్వాస జీవితం ఉద్దేశించబడిందో, మన మానవ జన్మ యొక్క ఉద్దేశం ఈ లోకంలో హాయిగా బ్రతకడానికి, మన ఆశ ఆలోచనలు కానీ మనం ఎన్నిక చేసుకున్న ప్రజాప్రతినిధులుగా పాలకులుగా చెప్పబడేవారు కానీ శాస్త్రయుక్తంగా మానవ వ్యవస్థ క్షేమం కొరకు పనిచేసి మరి శాస్త్రజ్ఞులు కానీ ఇతరత్ర ప్రవచనాలు చెప్పే మత ప్రవక్తలుగా చెప్పబడిన వారు కానీ ఏ కోవలో ఏది తీసుకున్నా మానవ జీవితం యొక్క ప్రధానమైన ఉద్దేశం దేవుడు బైబిల్ యందు ప్రత్యక్షపరిచాడు అనేది తప్పనిసరిగా చెప్పి తీరాలి, దాన్ని ఒప్పుకొని తీరాలి. ఎందుకు చేతనంటే మనుష్యుడు ఈ సృష్టిని హాయిగా అనుభవించడానికి దేవుడు సృష్టించాడు. ఈ రాళ్ళు, ఈ రత్నాలు లేక ఈ ఆహార పదార్థాలు ఏవైతే మానవ జీవిత ఉనికికి మనం ఆధారణ చేసుకుని మన అలంకారాలకు ఉపయోగించుకుని ఒక గొప్ప స్థితికి మనం ఎంత గొప్పది కట్టాము, ఎంత గొప్ప కట్టడాలు లోకలు ఉన్నాయి. 7 వండర్స్లో మనం ఆగ్రాలో ఉన్న మరి ప్రత్యేక తాజ్మహల్ ఒక ఆశ్చర్యకరమైనది. నేను కూడా తాజ్మహల్ చూడడానికి ఒక దినాన్ని వెళ్ళాను, మా కుటుంబం అంతటితో వెళ్ళాం. ఏమో ఆ దినాన్ని అది ఆ రోజునే కట్టినట్టు అనిపిస్తుంది. ఆ మొఘల్ గార్డెన్స్ కానీ ఆ నిర్మాణం కానీ చూస్తే అందుకే దాన్ని ప్రపంచము 7 వింతలలో ఒక వింతగా చెప్పారు. అటువంటి నిర్మాణాలు చేయడానికి దేవుడు ఆయన కృపచేత సృష్టిలో ఆయా స్థలాల్లో ఆయా రీతులుగా మానవుడు వినియోగించుకుని సంతోషించడానికి రకరకాలైన రాళ్లను కూడా భూమిలో ఆయన దాచి ఉంచాడనేది ప్రధానంగా దేవుని ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన తిండి కొరకు కానీ మన కట్టే వస్త్ర విషయంలో కానీ ఈ సమస్తము కూడా దేవుడు ముందుగానే మానవ జాతి యొక్క అవసరతను ఎదిగిన వాడుగా, ఉద్దేశించిన వాడుగా సృష్టిలో వాటన్నిటిని కూడా దాచి ఉంచాడు. సృష్టి ఆయన చెప్పిన రీతిగానే ఈ లోకంలో దాని కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంది. మనుషుడు దాన్ని అపరిమితంగా అనుభవించేవాడుగానే ఉన్నాడు. కానీ మానవ జీవితంలో ఇవన్నీ ఇంత మట్టిగే అనుకుని ఏదో మేలు జరిగింది, ఏదో రోగం కుదిరింది, ఏదో పెళ్లి కుదిరింది, ఏదో స్థలం కొన్నాం, ఏదో గృహం కట్టడం మొదలుపెట్టాం, ఏదో వాహనం కొనుక్కున్నాం, లేక ఇతరత్ర కొన్ని ఈ లోక సంబంధముగా మాత్రమే ఉండేవి ఈ అశాశ్వతమైన ఈ లోకంలో అశాశ్వతమైన ఈ వస్తువులను ఈ కార్యములను బట్టి మనం ఎంత ఆనందించి తబ్బిబ్బైపోయే పరిస్థితులు కలిగిన మానవ వ్యవస్థలో దేవుని యొక్క మహోన్నతమైన ప్రణాళిక ఉద్దేశాన్ని ప్రధానంగా గుర్తించడం చాలా అవసరం. ఆ ఉద్దేశంలో ఆదాము దేవునికి అవసరమయ్యాడు. తప్పిదం చేసిన ఆదాముకు వాగ్దానం చేశాడు. తప్పిపోయిన అనేకుల ద్వారా ఆయన ప్రణాళికను రుజువు చేయడానికి, మానవ స్థితిని నుండి దైవిక స్థితిని రూపించడానికి, ఆ దైవిక స్థితి రూపకల్పనలో ఆయనే ఈ లోకంలో దేవుడు కోరుకున్న
ఆయన యొక్క కుమారత్వ స్థితి ఏమిటనేది యేసుక్రీస్తునందు ప్రత్యక్షపరచటలో. కానీ దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం మన దేవుని కొరకు అవసరమైన వారం. Oh,